స్వాధీనం చేసుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు. బాపులపాడు మండలంలో వెంట భగవాన్ అనే వ్యక్తి తన ఇంటి వద్దే అక్రమ మద్యం అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు అతని ఇంటిపై రైడ్ చేసి 838 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీటి విలువ 124,000 రూపాయల వరకు ఉంటుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అందరికీ నమస్కారం. మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ టీం ఆధ్వర్యంలో బాపులపాడు గ్రామంలో ఒక ఇంటి వద్ద రేడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో 838 లిక్కర్ బాటిల్స్ తెలంగాణ మద్యం సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం విలువ అప్రాక్సిమేట్లీ 1,24,000 రూపీస్. ఈ అక్రమ మద్యం కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరు పర్సన్స్ని ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. A1 వచ్చేసి గంటా భగవాన్ అండ్ A2 గొట్టపు ప్రవీణ్. ఈ గొట్టపు ప్రవీణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తిరువురు పోలీస్ స్టేషన్లో ఒక కేసులో అక్రమ మద్యం కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇతనికి బీటీ వారెంట్ మీద ఈ కేసులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ A1ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మంచి పని చేసిన స్పెషల్ బ్రాంచ్ టీమ్ అండ్ హనుమాన్ జంక్షన్ టీమ్ అండ్ రోజువేడి డిఎస్పీ గారికి అందరికీ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.